ప్రతినిధులకి మరియు మా బాబాయ్ నట సినిమా నందమూరి బాలకృష్ణ యువజన ఫ్యాన్స్ అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తుమ్మల చందు గారు ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. మార్చి ఉన్న పుట్టి నైజాంలో దాదాపు 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ ఆంధ్రాలో తెలియదు ఎన్ని థియేటర్స్, మోర్ దెన్ 250 థియేటర్స్. ఇంకా సమస్మా రెడ్డి గురించి కర్ణాటక మొత్తం కర్ణాటక 50 స్క్రీన్స్ 50. అబ్బా సెన్సేషన్ అవు. మహారాష్ట్ర సోలాపూర్ ఇలా ఎన్ని స్టేట్స్ అయితే అన్ని స్టేట్స్ లో సాధ్యమైనంత వరకు బాగా రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద రికార్డ్. రిలీజ్ లో ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. నైజాం ఏరియాలోనే 100 థియేటర్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత హిస్టరీ ఇది. అప్పుడు 1999 సంక్రాంతి లో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సంక్రాంతి అంటే బాలకృష్ణనే, ఎందుకంటే ఇంతకుముందు ముద్దుల మామయ్య కానీ దాని తర్వాత పెద్దని సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాయి. తర్వాత సమ్మసింహారెడ్డి వచ్చి ఆ రికార్డ్స్ అన్ని బదులు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. రాయలసీమ సినిమా చేయాలండి, ఫ్యాషన్ సినిమా చేయాలంటే అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ డైలాగులు కానివ్వండి, మీ ఇంటికి వచ్చా మీ నటింటికి వచ్చా అనే డైలాగులు కానివ్వండి, చాలా ఇంటెన్స్ గా చాలా ఎమోషన్ గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు. అది ఏ హీరోకి సాధ్యం కాదు. అది ఉండి ఎన్బికేనే, ఆయన వల్ల సాధ్యం అవుతుంది. ఈవెన్ మీరు డాన్స్ ఇవ్వండి, కొత్త డాన్స్ క్రియేట్ చేశారు అప్పుడు, అది మన అందల ఆడబొమ్మ. ఇంకా ఇంకోటి చూడండి, రాబోయ ముద్దల మామయ్య మామయ్య నందమూరి నాయక అద్భుతమైన సాంగ్స్. అప్పుడు మణి శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మణి శర్మ వెనక పట్టడం జరిగింది. బాబు మాక్ మ్యూజిక్ ఇవ్వండి, మాక్ మ్యూజిక్ అని ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మణి శర్మని తెలుసుకున్నారు అని పేరుని. అలానే మనం బాబాయ్ గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు, బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్, హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమ్మసింహారెడ్డితో స్టార్ట్ అయింది. తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి హీరో ఎస్ నేను ఒక సినిమా సింహంలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు. ఎన్నో రకాల సినిమాలు చేశారు కానీ అది కుదరలేదు. కానీ ఆ సినిమా దగ్గర మంచి హిట్ అని అది ఒక ట్రెండ్ సెట్గా నిలబడింది ఆ సినిమా సమ్మసింహారెడ్డి. ఆయన ఆ సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే బి గోపాల్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి షాట్ ని ఫ్రేమ్ ని చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి. తెర ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్ కి చాలా కన్వీనింగ్ గా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రీకరించడం జరిగింది. ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్ కి. వాళ్ళని తల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు బి గోపాల్ గారు. గోపాల్ గారు ఈ వేదిక నుంచి మీకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అని అప్పుడు సమ్మసింహారెడ్డి కదండి లారీ డ్రైవర్, దాంతో నరసింహ నాయుడు మన అంత లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్
దాని తర్వాత సమస్యపడితో తన నసిమారెడ్డి ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు సార్. కానీ సమస్యమారెడ్డి ఒక అనుకో ఒక మహిళగా నిలిచిపోతుంది, స్పెషల్ గా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే అని అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు. మరి ఎక్కువగా హెవీగా ఉండకూడదని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా అని ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి, చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి. ఆ డైలాగ్స్ రైట్ అందరూ ఆ విధంగానే ఉండాలి. దానికి వేణుగోపాల్ గారు, ఆ రైటర్స్ అప్పుడు పచ్చూరి ప్రదేశ్ గారు వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. చూసుకుంటే లారీ డైలాగ్ డైలాగ్ ఉంది, గుడివారా రాయుడు, నా పేరు గుడివారా రాయుడు అని ఇలానే అంటాడు. నా పేరు గుడివారా రాయుడు, నోరు తిరగక వాళ్ళు నన్ను గుడివారా రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది. అది అద్భుతంగా, ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈరోజు నిజంగా గుడివారాలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ, చెప్పక్కల గుడివారా రౌడీ. సో వేణుగోపాల్ గారు ఏ మూతలో ఆ డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్ళింది. అలానే సమస్యమారెడ్డి డైలాగ్ రా, ఇప్పుడు మీరు చూస్తారు, మీరు ముందు మార్చ్ సెకండ్ ఎలా పేరుతుందో ఈ జనరేషన్స్ వాళ్ళు కదా. ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీలుగా మీరందరూ చూసి సినిమాని అలరించని చెప్పి, మీరు మీకు నచ్చిందని చెప్పి నేను అందరినీ కోరుకున్నాను. మీరందరూ సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆనిస్తున్నాను. అండ్ వేణుగోపాల్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. అలాగనే ఇక్కడికి వచ్చేసిన పాత్రికలకి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక మాట ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ కి అందరికీ ధన్యవాదాలు. జై బాలయ్య. మేము నా ఏజ్ కూడా 26, నాకు ఎప్పుడో చిన్నప్పుడు మా డాడీ నన్ను ఎత్తుకొని తీసుకెళ్లాడు సినిమాకి, అప్పుడు నేను చూపేలేని ఫ్యానిజం. ఇప్పుడు ఈ రోజు మార్చి 2వ తారీఖున నందమూరి ఫ్యాన్స్ అంటే బాలయ్య ఫ్యాన్స్ అంటే చూపిస్తాను. జై బాలయ్య. లక్ష్మీ నరసింహరావు డైలాగ్ చెప్తా. జై బాలయ్య. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఐదుగురు కొడుకులు పుట్టి చనిపోయాక ఇక పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాపు కాకూడదు అని మొక్కి మరీ పెట్టారా మా నాన్న నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని. జై బాలయ్య. ఇక నందమూరి ఫ్యాన్స్ అందరికి పండుగ పండుగ. మార్చి సెకండ్ మరి వీలు అవుతుంది సమస్యమారెడ్డి, మరి అందరూ తప్పకుండా వచ్చి థియేటర్ లో చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి మీరు మిత్రులందరికీ మరి ఒక విన్నపం, బయట పాలాభిషేకం జరుగుతుంది, మరి బాలయ్య ఫ్లెక్సీలకు మరి మీరు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అందులో ఒక బాలయ్య ఫ్యాన్స్ అందరికీ ఇష్టపడే ఒక డైలాగ్ అయితే చెప్పారు, సో ఆ డైలాగ్ మీ ఓపు నుండి వినాలని. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పాలి సార్. నందమూరి నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా చెప్తే వినాలి మా ఆశ. ఫస్ట్ మీరే చెప్పాలి, ఫస్ట్ మీరే చెప్పాలి. మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, తర్వాత ఏంటి? అరే వీరరాజు గారు, మీ ఊరికి వచ్చా, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, చూపించండి. ఏది మేనేజర్ చూపించండి.